కాదు అనగానే మనకి ఎక్కువ ఎవరు గుర్తొస్తారు, ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ గుర్తొస్తారు మనకి. కానీ ఒకసారి చూడండి, ఆప్ సబ్కో బతాయే ఔర్ ముజే భీ బతాయే హమే భాగవత్ గీతా క్యూ పడ్నీ చాహియే. मैं आपको एक एग्जांपल से समझाता हूँ. ओके टीचर जी, प्लीज समझाइए. अगर हम कहीं मार्केट जाते हैं, वहाँ से एक इलेक्ट्रॉनिक टॉय लाते हैं. हाँ, टॉय खिलौना, इलेक्ट्रॉनिक खिलौना, राइट. उसके साथ एक मैनुअल मिलती है. उस मैनुअल में लिखा है किस टॉय को कैसे यूज करना है, राइट. लिखा होता है, एक मैनुअल आती है. सही बोल रहे हैं आप. हाँ जी, वैसे भगवत गीता हमारे जीवन के मैनुअल है. इतन पेरु भागवत, 3 इयर्स ओल्ड साधु इस्कान फॉलोवर. इन అట్లనే ఈమె చూడదు, ఈమె 7 ఇయర్స్ ఓల్డ్ క్రిస్టినా. ఈమె ఏం చేస్తా అంటే భాగవద్గీత శ్లోకాన్ని చూడకుండా మొత్తం చెప్తారు. ఇంకోవైపు యంగ్ ఐఐటిఎన్స్ ఇంజనీర్స్, వీళ్ళు సడన్గా ఇంటిని వదిలేసి ఇస్కాన్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇస్కాన్ అందరినీ బ్రెయిన్ వాష్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు ఇష్టంతోనే సాధుస్ లైఫ్ చూస్ చేసుకుంటున్నారా? మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. వీళ్ళు యుఎస్ పీపుల్. వీళ్ళు 1940స్లోనే హెడ్ షేవ్ చేసుకొని ఇస్కాన్లో జాయిన్ అయిపోయారు. వీళ్ళు ఇండియన్ డ్రెస్సెస్ వేసుకొని రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, ఇలా ప్రతి చోట హరే కృష్ణ అని ఛాన్స్ చేసుకుంటుంటుందన్నమాట. ఎట్లా అని ఆలోచిస్తున్నారా, 1920స్లో భక్తి వేదాంత అనే కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్స్కు వాళ్ళ ధార్మిక గురువులు లార్డ్ కృష్ణన్ టెక్నిక్స్ను వెస్టర్న్ వరల్డ్లోకి స్ప్రెడ్ చేయమని చెప్పారు అనమాట. వేదాంత ఈ మిషన్ను ఎంతలా సీరియస్గా తీసుకున్నాడంటే, మీరు నమ్మరు, 3 డెకేడ్స్లోనే ఇస్కాన్ 60 కంట్రీస్లో 225 సెంటర్స్ స్థాపించింది. ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంఎన్సీకి కూడా ఇన్ని సెంటర్స్ బిల్డ్ చేయడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇస్కాన్ ఫౌండర్ అయిన శ్రీలా ప్రభుపాద, ఇస్కాన్ ఒక బిజినెస్ మోడల్ లాగా వర్క్ చేస్తుందని యాక్సెప్ట్ చేసింది ఆయన కూడా. కానీ ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇంత త్వరగా పాపులర్ ఎట్లా అయింది? దానికోసం ఇస్కాన్ యొక్క ఫేమస్ గాడ్ లైఫ్ బ్యాలెన్స్ మోడల్ వర్క్ చేసింది. ఫస్ట్ ఎడ్యుకేషన్ నుండి స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఈ పిల్లల్ని చూడండి, వీళ్ళు మొత్తం ఇస్కాన్ స్కూల్ స్టూడెంట్స్ అన్నమాట. ఇస్కాన్ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళ కరికులం లో హిందూ రిలీజియన్ మోడర్న్ ఎడ్యుకేషన్ తో బ్లెండ్ చేస్తారనమాట. అందుకే పేరెంట్స్ డౌట్ లేకుండా ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా కంప్లీట్ ఇస్కాన్ స్కూల్లో చదవాలని లేకుండే కొన్ని ఇస్కాన్ స్కూల్స్ ఎట్లుంటాయంటే, దాంట్లో ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ లాంటి బోర్డ్స్ కూడా అఫిలియేట్ చేసి ఉంటాయి. దాంట్లో ఈ అఫిలియేట్ చేసిన స్కూల్స్ ఉంటాయి కదా, అదే ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ ఉన్న స్కూల్స్లో స్పెసిఫిక్ పీరియడ్స్లోనే రిలీజియస్ టెక్నిక్స్ నేర్పిస్తారు. ఒకవేళ మీ పిల్లలకి నార్మల్ స్కూల్ అయితే, పేరెంట్స్ సండే స్కూల్ లేదా ఆన్లైన్ టీచింగ్స్ ద్వారా కూడా ఇస్కాన్ టెక్నిక్స్ని పిల్లలకు ఇవ్వచ్చు. రెసిడెన్స్ పరంగా చూసుకుంటే ఇస్కాన్లో ఉండడానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ బ్రహ్మచార్య యాక్సెప్ట్ చేసి టెంపుల్లోనే ఉండేవారు ఒకరు. వాళ్ళు ఎట్లుంటారు అంటే, తమ హెడ్స్ షేవ్ చేసుకొని సాఫ్రాన్ కలర్ క్లాత్స్ మాత్రమే వేసుకొని ఉంటారు. సెకండ్ వే వచ్చేసి ఇస్కాన్ కాలనీలో ఉండేవారు. ఇది ఇస్కాన్ ఫాలోవర్స్ యొక్క రెసిడెన్షియల్ సొసైటీ అనమాట. ఇక్కడ పెళ్లి చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఇదే కాకుండా ఇస్కాన్ ఒక నాన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇందులో నాన్ డివోటీస్ కూడా పొద్దున 4 to 8 AM వరకు ఇస్కాన్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యి మళ్ళీ నార్మల్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ వర్క్ అయితే వర్క్, లేదా స్టూడెంట్ అయితే స్టడీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఇస్కాన్ యొక్క గాడ్ లైఫ్ బ్యాలెన్స్ మోడల్తో రెగ్యులర్ లైఫ్ చేంజ్ చేయకుండా స్పిరిచువాలిటీలో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అందుకే ఇస్కాన్ యొక్క కృష్ణ కాన్షియస్నెస్ త్వరగా పాపులర్ అయింది. ఇవే కాకుండా ఇస్కాన్ ఒక ఆర్గనైజేషన్ లాగా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. మార్కెట్ స్ట్రాటజీస్ ప్రకారం డివోటీస్కు శాలరీ కూడా ఇస్తుంది. ఇన్ షార్ట్, ఇస్కాన్ యొక్క రిలీజియస్ సెటప్ అందరి కోసం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సెకండ్ రీజన్ ఫర్ ఇస్కాన్ పాపులారిటీ ఏంటంటే, అదే ఇంటరాక్షన్స్. ఈయన ఒక మెక్సికన్ డాక్టర్, ప్రభుపాద బుక్ చదివి ఇస్కాన్ ఫాలోవర్ అయిపోయాడు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కృష్ణ భక్తులు అయిపోయారు. ఇంటరాక్షన్స్ యొక్క ఫస్ట్ స్టెప్ భగవద్గీతను పీపుల్కి అందించడం. ఇందులో ఇస్కాన్ డివోటీస్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. టెంపుల్ వాళ్ళు వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. లైక్ పబ్లిక్ను రైల్వే స్టేషన్స్లో, పార్క్స్లో, యూనివర్సిటీలో కలిసి బుక్స్ అమ్మమని. ఈ ఇంటరాక్షన్స్ పబ్లిక్లో పాజిటివ్ ఇంప్రెషన్ను క్రియేట్ చేస్తాయి. ఈ ఇంటరాక్షన్స్లో డివోటీస్ కృష్ణ కాన్షియస్నెస్ మెసేజ్ను పబ్లిక్కు కన్వే చేస్తారు. ఈ ఇంటరాక్షన్స్లో డివోటీస్ తమ మెసేజ్ని మాత్రమే కన్వే చేస్తారు, వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయరు. ఈ ఇంటరాక్షన్స్తో ఇస్కాన్కు చాలా పాజిటివ్ పబ్లిసిటీ దొరుకుతుంది. ఎగ్జాంపుల్, పాల్ యూనివర్సిటీని చూడండి. ఇస్కాన్ ఎంత బ్రాండ్ అయిందంటే, వీళ్ళ గురువుస్కు యూనివర్సిటీ ఫెస్ట్లో కూడా ఇన్వైట్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్తో ఒక యంగ్స్టర్లా ఇంటరాక్ట్ అవుతారు, ఒక రిలీజియస్ గురువులాగా కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా వాళ్ళ ఫెస్ట్లో వీళ్ళని ఇన్వైట్ చేసారంట. ఇదే కాకుండా ఇస్కాన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హిందూయిజం స్టడీ సిలబస్ యొక్క మెయిన్ పార్ట్ కూడా. ఇదే పాజిటివ్ పబ్లిసిటీ వల్ల ఇస్కాన్ యంగ్స్టర్స్లో ఫేమస్ అయింది. సో థర్డ్ రీజన్ ఏంటంటే, కన్వీనియన్స్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
టెంపుల్, ట్రైన్, ఆఫీస్, ఇన్ఫాక్ట్ స్నానం చేసేటప్పుడు కూడా హరే కృష్ణ అని చాంట్ చేయాలి. అంతే మీ పూజ అయిపోతుంది. ఈ పర్టికులర్ ప్రాక్టీస్ని కీర్తన అని అంటారు. ఇందులో డివోటీస్ పబ్లిక్ ఏరియాస్లో గ్యాదర్ అయ్యి సింగింగ్, డాన్సింగ్ లాంటి ఫన్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ డివోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక జీనియస్ వే. ఇందులో పబ్లిక్కు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. టైంతో సంబంధం లేకుండా వర్షిప్ చేయొచ్చు అని ప్రేయర్ని వీళ్ళు ఫన్ యాక్టివిటీగా మార్చేసారు. సెకండ్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఫీస్టింగ్, అంటే భోజనాలు చేయించడం. స్టీవ్ జాబ్స్ కాలేజ్ డేస్లో ఇస్కాన్ టెంపుల్లో అన్నం తింటానికి పోతున్నాడు. ఇస్కాన్ యొక్క ఫుడ్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్తో వాలంటీర్స్ రోజు 1 మిలియన్ పీపుల్స్కు ఫుడ్ పెడతారంట. ఈ ఇనిషియేటివ్ ప్రభుపాద గారు ఒక విలేజ్లో పిల్లలు ఫుడ్ కోసం ఒక్కొక్క డాగ్తో ఫైట్ చేయడం చూసి స్టార్ట్ చేసిండ. అప్పటి నుండి ఇస్కాన్ టెంపుల్ సరౌండింగ్స్లో 10 మిలియన్స్లో ఉన్న పిల్లలు ఆకలితో ఉండకూడదని ప్రభుపాద ఫిక్స్ అయినంట. ఇస్కాన్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. ఇలా రోజు 800,000 మంది పిల్లలకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ రీజన్స్ వల్ల ఇస్కాన్ రిలీజియస్ కన్వీనియన్స్ కాకుండా సోషల్ సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేస్తుంది. ఈ సోషల్ సర్వీసెస్ వల్ల పబ్లిక్ ఇస్కాన్లో జాయిన్ అవ్వడానికి మోటివేట్ అవుతారు. దీనికి పాపులర్ ఎగ్జాంపుల్ గౌర్ గోపాల్ దాస్ గారు. ఈయన హిందుస్థాన్ పెట్రోలియంలో జాబ్ చేస్తుండే, కానీ ఇప్పుడు ప్రాపర్ ఇస్కాన్ ఫాలోవర్ అయ్యి సొసైటీకి పే బ్యాక్ చేయడానికి డివోటీ అయ్యింది. ఈయనలాగానే ప్రతి ఒక్క ఇస్కాన్ డివోటీస్కి ఇండిపెండెంట్ రీజన్ ఉంది సాధు అవ్వడానికి. ఇతను ఎమాంగ్ లీలా ప్రభు. ఇతను ఇంటర్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకడం కోసం ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు, కానీ కొంత సమయం తర్వాత నార్మల్ లైఫ్లోకి రావాలని డిసైడ్ అయిపోయాడు. బీటెక్ చేసి జాబ్ కోసం యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ లైఫ్ స్టైల్ అతను నచ్చలే, యుఎస్లోని ఇస్కాన్ వెతికిండు. ఇస్కాన్లో అతనికి మెటీరియల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్ దొరుకుతుందని అర్థమైంది. సో అతను మొత్తం వదిలేసి మళ్ళీ ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనిషికి డబ్బు, ఇల్లు, కారు, ఫ్యామిలీ అన్నీ దొరికితే ఒక లెవెల్ తర్వాత అతనే అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. లైక్, నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టినా, నా లాస్ట్ గోల్ ఏంది, ఈ క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ కావాలనుకుంటాడు. చాలామంది ఆన్సర్స్ కోసం రిలీజియన్స్ వైపు చూస్తారు. ఇస్కాన్ నుండి వాళ్ళకు ఆన్సర్స్ దొరికినాయని చాలామంది నమ్ముతారు. ఇతను చూడండి, చైతన్య ప్రభు క్రిస్టియానిటీ నుండి డైరెక్ట్ ఇస్కాన్ జాయిన్ అయిపోయాడు. కమింగ్ ఫ్రమ్ ఎ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఎన్ ఐ ఓపెనర్ వెన్ యూ రీడ్ భగవద్గీత. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్కాన్ నుండి దొరికినాయని అతను నమ్ముతాడు. ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, వేరే రిలీజియన్స్లో ఆన్సర్స్ దొరకవని కాదు. మీకు ఎక్కడ ఆన్సర్స్ దొరికితే అక్కడ కనెక్ట్ అవుతారు. ఈ రీజన్స్ వల్ల చాలామంది ఇస్కాన్లో జాయిన్ అవుతున్నారు. చైతన్య లాగానే చాలామంది ఇస్కాన్లోని స్పిరిచువాలిటీను కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా చూస్తారు. సరే, అసలు ఇప్పుడు ఇస్కాన్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. టెంపుల్ మెంబర్ అవ్వగానే 4 రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. దాని నెంబర్ 1, ఎగ్స్ నాన్ వెజ్ తినొద్దు. అండ్ నెంబర్ 2, ఇంటాక్సికేషన్స్ను అవాయిడ్ చేయాలి, లైక్ టీ, కాఫీ, టొబాకో లాంటివి తీసుకోవద్దు. అండ్ నెంబర్ 3, గ్యాంబ్లింగ్ అస్సలు చేయొద్దు. నెంబర్ 4 వచ్చేసి చిల్డ్రన్ని ప్రోక్రియేట్ చేయడం కోసం మాత్రమే సెక్స్ చేయాలి, అది కూడా మ్యారేజ్ తర్వాత. ఇదే కాకుండా డివోటీస్కు టైం టేబుల్ కూడా ఉంటుంది. పొద్దున్నే 4కి లేవాలి, ఫ్రెష్ అప్ అయ్యి 8:30 వరకు ప్రేయర్ చేయాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి పనులకు వెళ్ళాలి. పనులు అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఏమో కాదు, టెంపుల్ రిలేటెడ్ పనులే ఉంటాయి, లైక్ బుక్ సెల్లింగ్, క్లీనింగ్ లాంటివి. మధ్యాహ్నం 1 to 2 వరకు లంచ్ చేసేసి భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సాయంత్రం గీతా క్లాసెస్ అయిపోయిన తర్వాత రీక్రియేషనల్ యాక్టివిటీస్ చేయాలి. దీని తర్వాత లైట్ డిన్నర్ విత్ హాట్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ ఇస్తారు. ఇంట్రెస్టింగ్లీ ఈ సేమ్ టైం టేబుల్ లార్డ్ కృష్ణ ఫాలో చేసిందే. ఇది ఇస్కాన్ స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళు కృష్ణ విగ్రహాన్ని ఒక లైవ్ మనిషిలా ట్రీట్ చేస్తారు. ఇలా డివోటీస్ దేవుణ్ణి క్లోజ్గా ఫీల్ అవుతారు అన్నమాట. ఇన్ కన్క్లూజన్, రిలీజియస్ కన్వీనియన్స్ అండ్ బ్యాలెన్స్ని ఫైన్ చేసే వారికి ఇస్కాన్ ఎఫెక్టివ్గా లభిస్తుంది. అందుకే వరల్డ్ వైడ్ ఇస్కాన్ 600 సెంటర్స్లో 1 మిలియన్ ప్లస్ డివోటీస్ ఉన్నారు. ఇస్కాన్ పైన చిన్న చిన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఇది ఒక మిషనరీ ఇన్స్టిట్యూట్ అని, అంటే ఇస్కాన్ రిలీజియన్ని ఫోర్స్ చేసి పీపుల్ని కన్వర్ట్ చేస్తుందని, కానీ అది రియల్ కాదని నా నమ్మకం. ఇస్కాన్ మీద మీ థాట్స్ ఏందో కామెంట్ చేయండి. ఇస్కాన్ గురించి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. మీకు తెలిసిన ఏమంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో వస్తే లైక్ చేయండి. ఎవరైతే ఇస్కాన్ పీపుల్స్ని ఫోర్స్ చేసి కన్వర్ట్ చేస్తుందని అనుకుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హరే కృష్ణ, హరే కృష్ణ.